హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని చూడడానికైతే వెళ్తున్నాం. అది ఏంటంటే మహానటి శ్రీ సౌందర్య గారి ఇల్లు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందుకంటే ముందుగా మనం సౌందర్య గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక విషయానికి వస్తే సౌందర్య గారిది ఒక చిన్న ఫ్యామిలీ. సౌందర్య గారు, వాళ్ళ అమ్మ, నాన్న, అలాగే అన్నయ్య వీరు నలుగురు మాత్రమే ఉండేవారు. సౌందర్య గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా అందంగా ఉండేవారంట. అలాగే తన ఊరి వాళ్ళందరికీ తనంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడేది కాదంట. అలాగే తను సినీ ఇండస్ట్రీకి అరంగేటం చేసిన తరువాత కూడా ఆమె తన గ్రామ ప్రజలను ఎంతో అభిమానంతో, ఎటువంటి గర్వం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించేదంట. సో అందువల్లే తను అంటే తన ఊరి గ్రామ ప్రజలకు చాలా ఇష్టమంట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, తను స్టడీస్ ముగించుకొని డాక్టర్ కావాలని అనుకునేదట. కానీ అనుకోకుండా వాళ్ళ నాన్నగారైనటువంటి కేఎస్ సత్యనారాయణ గారు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా కన్నడ ఇండస్ట్రీలో పనిచేసేవారు. సో అందువల్ల తను హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఇంకా తన స్టడీస్ విషయానికి వస్తే తను 10th క్లాస్ ముగించుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్కు వెళ్తూ ఉండేదంట. అప్పుడే తనకు ఒక మొదటి సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. ఆ తరువాత కూడా తను కొంతకాలం కాలేజ్కి వెళ్తూ మూవీస్ చేస్తూ ఉండేదట. కానీ తన తెలుగు మూవీస్కు ఎప్పుడైతే ఓకే చెప్పిందో అప్పుడు స్టడీస్ను పూర్తిగా ఆపేసిందంట. ఎందుకంటే అటు కర్ణాటక, ఇటు ఆంధ్ర తన స్టడీస్ విషయానికి కొంచెం ఇబ్బంది రావడం వలన తను స్టడీస్ను పూర్తిగా ఆపేసిందంట. ఇంకా తన మ్యారేజ్ ఫ్రెండ్స్, తన మ్యారేజ్ విషయానికి వస్తే తన యొక్క రిలేటివ్, అలాగే తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి జిఎస్ రఘు అనే ఆయనను తన యొక్క పేరెంట్స్ సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే తన భర్తకు ఓన్గా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీలు కూడా బెంగళూరులో ఉండేవట. అందువల్లే వారు అక్కడే నివసించేవారు. ఫ్రెండ్స్, మన సౌందర్య మేడంకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉండేదట. తన యొక్క మొదటి సినిమా వచ్చేసి గంధర్వ. దీనిని 1992లో రిలీజ్ చేయడం జరిగింది. ఈమె తెలుగులో సుమారుగా 120 సినిమాలకు పైగా నటించడం జరిగింది. ఈమె 18వ తేదీ జులై నెల 1971 సంవత్సరంలో గంజిగుంట అనే గ్రామంలో జన్మించింది. కానీ ప్రమాదవశాత్తు 17వ తేదీ 2004వ సంవత్సరంలో ఎయిర్ప్లేన్ క్రాష్ కావడం వలన తను మరణించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సౌందర్య గారు ఎంత అందంగా ఉండేవారో, అలాగే ఎంత అభినయంగా ఉండేవారో. సో ఫ్రెండ్స్, అలాగే ఆమె గురించి తన ఊరి వాళ్ళను అడిగితే వాళ్ళు ఆమె గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. దానిని బట్టే అర్థమైంది ఫ్రెండ్స్, ఆమె తన ఊరిలో ఎంత మంచి పేరు సంపాదించుకుంది అని. ఫ్రెండ్స్, సౌందర్య గారు అప్పుడప్పుడు తన సొంత ఊరైనటువంటి గంజిగుంటకు వచ్చేదట. వచ్చినా కూడా కొంచెం కూడా గర్వపడకుండా అందరి దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా పలకరించేదట. అంతేకాకుండా తను ఎప్పుడైతే తన ఊరికి వస్తుందో ఆ గ్రామంలో ఆ రోజు ఒక పెద్ద పండుగలాగా ఉండేదట వారికి. సో ఇప్పుడు మనం సౌందర్య గారు పుట్టిన ఇల్లు, అలాగే తన గ్రామంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం తను సొంతంగా కట్టించినటువంటి ఒక స్కూల్ కూడా ఉంది. దానిని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, అదేంటంటే మనం ఆవని కొండ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో పెట్టినాం ఆవని గురించి. ఆవని కొండ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ వస్తే ఈ విధంగా ఒక బోర్డు కనబడుతుంది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ బోర్డు గంజిగుంట, కాశీపుర, ములబాగల్ అని. ఫస్ట్ వచ్చే ఊరు వచ్చేసి గంజిగుంట ఫ్రెండ్స్. అదే మన సౌందర్య మేడం వాళ్ళ ఊరు. అయితే ఆ ఊరికైతే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 1 కిలోమీటర్ లోపే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే. చూడండి, ఆ రోడ్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. వెళ్ళి సౌందర్య మేడం వాళ్ళ ఇల్లు, అలాగే ఆమె కట్టించినటువంటి స్కూల్ గురించి కూడా మీకైతే చూపించేస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే సౌందర్య మేడం వాళ్ళ ఇల్లు. ఆ పక్క ఉంది కదా రేకులు వేసినటువంటిది,
అదే ఫ్రెండ్స్ వాళ్ళ ఆమె పుట్టినటువంటి ఇల్లు, అలాగే పెరిగింది అక్కడే అదే ఇంట్లోనే. ఇప్పుడు కొంచెం ఈ ఎడమ వైపు చూసినట్లయితే కొత్తగా రీబిల్డ్ చేసినారు ఇల్లు, మిగతాదంతా పాతదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే కొత్తగా కట్టించినటువంటి ఇల్లు. ఇప్పుడు చూసినది మొత్తం ఆమె ఉన్నటువంటి ఇల్లే ఫ్రెండ్స్. ఇది జస్ట్ పెంకులు తీసేసి రేకులు వేశారంట వాళ్ళు చెప్పారు మనకు. మీదంతా అలా అలాగే ఉందంట ఫ్రెండ్స్. చూడండి పాతకాలం ఉన్నటువంటి రోలు, అలాగే రూమ్స్ మీరు చూడొచ్చు. గోడలు కూడా అంతా పాతవే ఫ్రెండ్స్, రాతితో కట్టినటువంటి గోడలే చూసారు కదా. పైన చెక్కలు ఫ్రెండ్స్ కొయ్యలతోనే విధంగా అమర్చడం జరిగింది. దీనిపైన రేకులు వేసేవారు ముందు కాలము. ఇప్పుడైతే వీళ్ళు ముందు కాలం పెంకులు వేసేవారు, ఇప్పుడు రేకులు వేయడం జరిగింది. చూడండి రేకులు కూడా ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్ పాతకాలం బీరువాలు కూడా మనమైతే ఇప్పుడు చూడొచ్చు. ఇదైతే ఇప్పుడు వాళ్ళు కొంచెం నీట్గా అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే కొత్తగా కట్టుకున్నారు కదా ఆ ఇంట్లో ఉండడం వల్ల. ఇల్లులో కొంచెం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారంట. వాళ్ళకి చెప్పారు మేము క్లీన్ చేస్తామని, మేమే వద్దులే పర్లేదు అని చెప్పినాము. చూడండి ఫ్రెండ్స్ పాతకాలం అటువంటి ల్యాంతర్ అంటారు కదా అది కూడా ఉంది ఇక్కడ. ఇది చూసినట్టయితే దేవుని రూమ్ ఫ్రెండ్స్. ఇటువైపు వస్తే చూడండి ఫొటోస్ కూడా ఉన్నాయి మేడం వాళ్ళవి. ఈ పిల్లోడు వచ్చేసి మేడంకి మేనలడు కావాలంట ఫ్రెండ్స్, అడిగితే మాకు కొత్త కావాలని చెప్పినారు.